డాక్టర్ గారు కావ్య గారు ఇలా అడుగుతున్నారు మా బాబు వయసు 2 సంవత్సరాలు ప్రస్తుతం చిన్న చిన్న మాటలు మాత్రమే పలుకుతున్నాడు వాడి తర్వాత పుట్టిన పిల్లలు బాగా మాట్లాడుతున్నారు మా వాడికి ఇంకా మాటలు సరిగ్గా రావడం లేదు ఈ విషయంలో బాబుకి ఏదైనా సమస్య ఉందంటారా ఈ సమస్యకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి బాబుకు త్వరగా మాటలు రావాలంటే ఏం చేయాలి దయచేసి తెలియజేయండి అని అడుగుతున్నారు కావ్య గారు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మిగతా పిల్లలతోని పోల్చడం అనేది ఫస్ట్ మనం అనుకోవాలి అంటే ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క కెపాసిటీ ఉంటుంది అంటే కొన్ని విషయాలు మీ పిల్లవాడు మిగతా పిల్లలకన్నా కూడా త్వరగా చేసే ఒక అవకాశం ఉంది సో ఫస్ట్ థింగ్ పోల్చడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు రెండవది 2 సంవత్సరాల వయసు ఉన్నాడు పిల్లవాడు కొన్ని కొన్ని అక్షరాలు మాత్రమే మాట్లాడుతున్నాడు అంటే వాడికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అందించడం అంటే వాడికి మనం కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉండాలి ఇంకా వాడితో మాట్లాడడము వాడితో ఎక్కువ టైం స్పెండ్ చేయడం అనేది తల్లిదండ్రులుగా చాలా చాలా ఇంపార్టెంట్ సో మన భాషలో కాకుండా బేబీ టాక్ అని అంటూ ఉంటాం అంటే మీరు సింపుల్గా మీరు ఇంటర్నెట్లో చూసుకోవచ్చు బేబీ టాక్ అంటే ఏంటంటే పిల్లలకి ఎటువంటి భాషలో మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుంది ఎటువంటి భాషలో మాట్లాడితే వాళ్ళకి అర్థమై దాన్ని వాళ్ళు మనతో రిపీట్ చేస్తారు అనేదాన్ని మనం బేబీ టాక్ అని అంటూ ఉంటాం అన్నమాట సో అది మనం నేర్చుకొని వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఎక్స్క్లూజివ్గా 1-to-1 బేబీ అండ్ పేరెంట్స్ అలా టైం స్పెండ్ చేస్తూ వాడి లాంగ్వేజ్ స్కిల్స్ అనేది మనం ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట అలా చేస్తే ఖచ్చితంగా పిల్లవాడు వాడి లాంగ్వేజ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని త్వరగా మాట్లాడే ఒక ఛాన్స్ ఉంటుంది ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా మాట్లాడే పరిస్థితి లేదు అని అన్నప్పుడు మెడికల్ అటెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వినికిడిలో ఎటువంటి ప్రాబ్లం ఉందా లేదా అనేది మీరు సింపుల్గా ఇంట్లో కూడా టెస్ట్ చేసి చూసుకోవచ్చు అంటే పిలిచినప్పుడు ఎంతవరకు పలుకుతున్నాడు పిల్లవాడు అనేది గమనించి అందులో ఎటువంటి లోపం ఉంటే దానికి అగైన్ మెడికల్ అటెన్షన్ తీసుకోండి బట్ ఇదివరకు మెన్షన్ చేసినట్టు ఎక్స్క్లూజివ్గా బేబీతోని టైం స్పెండ్ చేసి బేబీ టాక్ చేస్తే వాళ్ళ లాంగ్వేజ్ స్కిల్స్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతాయి